ఎండలు వర్షాల ఎఫెక్టుతో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. మరోవైపు పప్పుల రేట్లు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ధరల్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే పప్పులు పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర లభించడం కష్టంగా మారిన హోల్సేల్ మార్కెట్లో పప్పుల అమ్మకాల వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. నగర మార్కెట్లో పప్పుల ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో పప్పులు కొనాలంటే సామాన్యులు ఆలోచిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కందిపప్పు, తెనాలి తెలంగాణ జిల్లాల నుంచి మినపప్పు, కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి శనగపప్పు సిటీ మార్కెట్కు వస్తోంది. కానీ మార్కెట్లో డిమాండ్కు సరిపడా సప్లై లేకపోవడంతో రేట్లు పెరుగుతున్నాయి. సాధారణ రోజుల్లోనే కందిపప్పు మినపప్పుకు సిటీలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. హోటల్స్, కర్రీ పాయింట్స్, హాస్టల్స్ నడిపేవారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మరోవైపు శుభకార్యాల సీజన్ కూడా ఉండడంతో పప్పులకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం సూపర్ మార్కెట్లో కేజీ కందిపప్పు 145 నుంచి 150 రూపాయల వరకు ఉంది. రైతు బజార్లలో కేజీ కందిపప్పు 140 నుంచి 145 రూపాయల వరకు పలుకుతోంది. గుండు మినపప్పు రేటు కూడా కందిపప్పుతో సమానంగా పలుకుతోంది. పెసరపప్పు కేజీ 120 నుంచి 130 రూపాయలు, శనగపప్పు కేజీ 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. మరోవైపు ఎప్పుడు రేటు తక్కువగా ఉండే ఎర్రపప్పు రేటు కూడా పెరుగుతోంది. ప్రస్తుతం కేజీ ఎర్రపప్పు 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. నెల రోజుల్లోనే పప్పుల ధరలు 2 సార్లు పెరిగాయి. గత నెలతో పోల్చుకుంటే అన్ని పప్పుల రేట్లు కేజీకి 10 నుంచి 15 రూపాయలు పెరిగాయి అంటున్నారు వ్యాపారులు. అయితే అన్ని పప్పుల కంటే కందిపప్పు రేటు విపరీతంగా పెరుగుతోంది. దీనికి కారణం దళారులే అని మండిపడుతున్నారు. పప్పుల నిల్వలు ఉండి కూడా షార్టేజీ సృష్టించి రేట్లు పెంచుతున్నారంటున్నారు వ్యాపారులు. కందిపప్పు లాస్ట్ మంత్ 130 ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ 145-150. మినపప్పు అయితే ఒకటే రేటు కంటిన్యూ అవుతుంది ప్రస్తుతానికి. కందిపప్పు అయితే బాగా హై అయిపోయింది ఇప్పుడు. ఇంకా వాళ్ళు కూడా ప్రతిదానికి డిమార్ట్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఇచ్చే క్వాలిటీ, మేము ఇచ్చే క్వాలిటీ కంపేర్ చేసిన తర్వాత తీసుకోమనేది మేము కూడా అదే చెప్పేది. మినిమం ఎంత లేని వాళ్ళైనా మినిమం 3 కిలోలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు 1/2 కేజీ స్టాక్ ఇబ్బంది ఏం లేదు, స్టాక్ కరెక్ట్గానే వస్తుంది. ఇంకా అది ఎందువల్ల పెరిగిందనేది కూడా నేను తెలియదు మనకి. మార్కెట్లో అన్ని పప్పుల రేట్లు పెరిగాయంటున్నారు జనం. ప్రతి నెలా సరుకులు కొనేటప్పుడు బడ్జెట్ పెరిగిపోతుందంటున్నారు. పప్పులు కొనాలంటే భయమేస్తుందని చెబుతున్నారు. ధరలు తగ్గించకపోతే బతకడం కష్టమని వాపోతున్నారు. ప్రతిసారి నేను పప్పు వాడేది 3-4 కేజీస్ వాడేటోని, కానీ ఇప్పుడు 2 మంత్స్ నుంచి అయితే నేను కిలోన్నరని తీసుకెళ్తున్నా. రేట్లు అయితే చాలా పెరిగినాయి. ఏ వస్తువు అయినా సరే ఈ రోజుకి తీసుకుంటే ఒక రేటు ఉంటుంది, మళ్ళీ వారం వచ్చినప్పుడు ఇంకో రేటు వస్తుంది. పప్పుల విషయమే కదా, ఏ ఐటమ్స్ అయినా రేటు పెరుగుతూనే ఉన్నాయి. కందిపప్పు పోయినసారి తీసుకుని 130 రూపీస్ ఉండే, ఇప్పుడు 145 రూపీస్ చెప్తున్నారు వాళ్ళు. ఏంది ఇంత రేటు పెరుగుతున్నట్టే, మాకు కూడా మేము కూడా ఏం చేయలేము సార్, ఆడపిల్లలు వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా? జీతాలు చూస్తే మాకు అంతే ఉన్నాయి, ధరలు చూస్తే మాకు వాసిపోతుంది. మాకు కూడా పప్పుల రేట్లు విభత్సంగా ఉంది. కందిపప్పు అయితే మరీ 140-150 రూపాయల వరకు మార్కెట్ ఈ రోజు వరకు అయ్యింది, ఇంకా 180 వరకు పోతుందని చెప్పి సూచనలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కస్టమర్లు గులుక్కుంటూ వెళ్ళిపోతారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదు, గవర్నమెంట్ పర్సు లేదు రేట్ల మీద. అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళ నాదుడు లేడు. మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఇబ్బంది పడుకుంటూ పోతారు. నిత్యావసరాల ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. పప్పులు కొనే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదంటున్నారు రైతులు. ఒకప్పుడు తాను కూడా క్యాన్సర్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు చిరంజీవి. ఒకప్పుడు తాను కొలనోస్కోపీ చేయించుకోవడం ద్వారా బయటపడ్డానన్నారు. ప్రారంభం దశలోనే ఇన్ఫెక్షన్ గుర్తిస్తే రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చన్నారు. సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఓ మహమ్మారి రాకుండా జాగ్రత్త పడ్డానని చెప్పారు. ఈ విషయం చెప్పడానికి తను భయపడడం లేదన్నారు. త్వరలోనే అభిమానులు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానన్నారు చిరంజీవి. నేను అనుకుంటాను నేను ఆరోగ్యంగా ఉన్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాను, యాక్టివ్గా వెళ్తుంటాను, చాలా హెల్దీ తిళ్ళు తింటుంటాను, ఫైబర్ ఫుడ్ తింటుంటాను, అన్ని బ్యాలెన్స్ ఫుడ్ తింటుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, అన్నీ ఉంటాను, నాకే జబ్బు రాదు, నాకెందుకు రాని ఒక భావంతో నేను ఉంటాను. ఎందుకంటే మోస్ట్ మాకు హెల్దీగా ఉండటం అనేది, హెల్దీగా లీడ్ చేయడం అనేది, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏం రాదు కదా అని అనుకోవటానికి లేదు. ఏజీ హాస్పిటల్లో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 40 అబోవ్ 45 అబోవ్ కొలనోస్కోప్ చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది. అది ఎలాంటి ఇవి ఉండదు, మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు. నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే
ఆయన కొలనోస్కోప్ చేశారు. చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ని వదిలేస్తే, ఇప్పుడు అది బినైనే, వదిలేస్తే మ్యాలిగ్నెంట్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆయన ఇమ్మీడియట్గా దేనిసారంటే, సార్ చాలా ఎర్లీగా మీరు చాలా వచ్చారు, దీన్ని తీసేస్తామని తీసేశారు. రెండు, అండ్ నేను అనుకుంటాను ఇది ఈ అవగాహన నాకు లేకపోయి ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, మనకు రాదులే అని ఒక నిర్లక్ష్య భావంతో ఉంటే ఖచ్చితంగా నాకు అది ఉండేది కాదు. 1 or 2 or 3 years తర్వాత ఏమో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు. నాకు అవగాహన అనేది నాకు నేనుగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి, ఆ అవగాహన నాకు ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసి